నేనెవరో తెలుసా? మై మొబైల్ కంపెనీ సీఈఓని. నన్ను ఎందుకురా కిడ్నాప్ చేశావు? అంటే నేను యువర్స్ కంపెనీ సీఈఓని, మమ్మల్ని ఎందుకు కిడ్నాప్ చేశారు? నేను నా రియల్ ఎస్టేట్. నేను మీ ఇన్సూరెన్స్ కంపెనీ. నేను ప్రజాక్లాస్ సీఈఓని సార్. కిడ్నాప్ చేశావు ఎందుకా? అరే మీ వలన బతుకు బస్ స్టాండ్ అయిందిరా. మా వలనా? మీ వలనే. అసలు ఏం జరిగిందో చెప్తే కదా తెలిసేది. నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. నైట్ అంతా జాబ్ చేసి వచ్చి మార్నింగ్ పడుకుంటాను. నేను ప్రజా క్లబ్ నుంచి మాట్లాడుతున్నాను. మీరు ఒక్క 2 మినిట్స్ టైం ఇస్తే మా క్లబ్ మెంబర్షిప్ గురించి చెప్తాను. లేదండి, నాట్ ఇంట్రెస్టెడ్. సార్ సార్, ఒక్క 2 మినిట్స్. లేదంటే మీరు మా క్లబ్కి వచ్చి మొత్తం చూసాకే మెంబర్షిప్ తీసుకోండి. సరే, నేను కూడా చూసాకే మాట్లాడతాను. ఓ, ఇది మెసేజ్ కూడా పంపిందా? నిద్ర పట్టట్లేదు, ఏం చేద్దాం? సరే, ఆఫీస్ కన్నా రెడీ అవుదాం. ఏమైనా తినేసెళ్ళురా. లైట్గా ఆకలేస్తుందమ్మా, ఒక దోశ. టైం లేదు, త్వరగా చేయి. సరే. హలో. హలో మేడం, నా పేరు రాజు. మేడం, నేను మీ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను. మీ గుడ్ నేమ్ ప్లీజ్. లక్ష్మి. ఓ, నైస్ నేమ్ మ్యామ్. మీ వయసు ఎంత? 50. మేడం, మీరు ఈ ఏజ్ లో హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలి, చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అయ్యా, ఇప్పుడేం వద్దు అలాంటివి, అసలే పనిలో ఉన్నాను. మేడం మేడం, ఒక్క 5 మినిట్స్ మ్యామ్. అయ్యయ్యో, దోశ మాడిందే. ఏం కాల్సో ఏమో. అయ్యయ్యో, దోశ మాడిందిరా, ఆగు, ఇంకొకటి వేస్తాను. సరే, ఏదో తీసురామ్మా. ఈ అనవసరపు ఫోన్ వల్ల దోశ మాడగొట్టాను. హలో. హలో సార్, నా పేరు రీటా. నేను యువర్స్ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను. మీకు ఏమైనా క్రెడిట్ కార్డ్ కావాలా? వద్దండి, నాట్ ఇంట్రెస్టెడ్. సార్, మేము వేరే బ్యాంక్స్ కంటే ఇంట్రెస్ట్ తక్కువ ఇస్తాము. మీరు ప్రైవేట్ ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీ. అయ్యో, వద్దండి ప్లీజ్. మీ సాలరీ ఎంత? ఓకే ఓకే, నాకు వేరే కాల్ వస్తుంది, బై. అయ్యో, కాల్ మిస్ అయిందా? హలో. హలో. ఏంటి, నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కాల్ చేసిందా? తను కాల్ చేసినా మాట్లాడదని చెప్పాను కదా. అబ్బా, కాదులే, ఎవరో బ్యాంక్ కాల్లే గాని. సచి? హా, పక్కా సచి. నీ ఎక్స్ కాకుండా ఇంకెవ్వరైనా ఓకే. సరే, ఇంకేం చేస్తున్నావు? హలో. హలో సార్, నా పేరు లత. నేను మై మొబైల్ కంపెనీ నుండి కాల్ చేస్తున్నాను.
మా దగ్గర ఫ్యాన్సీ నంబర్స్ ఉన్నాయి, తీసుకుంటారా సార్? వద్దండి సార్. మీకు ఏ నంబర్ సిరీస్ కావాలన్నా, ఎన్ని నంబర్స్ మీకు అనుకునేవి కావాలన్నా ఇస్తాం సార్. అరే ఇప్పుడేం వద్దని చెప్తున్నాను కదా. ఫోన్ ఎప్పుడు చేయాలో చెప్పండి సార్. బా చాలా ఆఫర్స్ ఉన్నాయి, డీటెయిల్ గా చెప్తాం. ఏమ్రా ఆగు నా బండి అని గుద్దుతావా? నా బండి మొత్తం పప్పు పప్పు అయింది. తీరు తీరా అన్నా, మరీ అంతన్నా. అరే తమ్ముళ్ళు తింటావా, పైసలు కడతావా? పైసలే కడతా అన్నా. ఇలాంటి కాల్స్ తో డిస్టర్బ్ అవుతున్న నాకు ఒక వీకెండ్. ఏంటి ఇంట్లో ఎవరు లేరని పొరపాటున చెప్తే ఇలా వచ్చేస్తావా? ఎస్. హలో. హలో సార్, నా పేరు శ్వేత. నేను నా రియల్ ఎస్టేట్ నుంచి కాల్ చేస్తున్నాను. వద్దండి, నాట్ ఇంట్రెస్టెడ్. సార్ సార్ సార్, ఎందుకంత కట్టి ఒక ప్లాట్ బ్లాక్ చేసుకోవచ్చు? ఎంతసేపు మాట్లాడుతావు? గొప్ప తీసి నీ ఎక్సా? చిచి కాదు, అదేదో రియల్ ఎస్టేట్ కాల్ అంతే. నీ ఎక్స్ కాకుండా ఇంకెవరైనా ఓకే. హలో సార్, మా క్లబ్ కి రమ్మని అడ్రస్ మెసేజ్ చేశా కదా, ఇంకా అనుకున్నా నీ ఎక్సే కదా. కాదు కావాలని కోడ్ లాంగ్వేజ్ వాడుతున్నారు కదా. నిజంగా నీ ఎక్స్ కాదు కదా? కాదు సచి. హా ప్రామిస్ సచి. అయితే ఓకే, నీ ఎక్స్ కాకుండా ఇంకెవరైనా ఓకే. నేను డిస్టర్బ్ అయ్యాను ఇలాంటి కాల్స్ వల్ల. నా బైక్ యాక్సిడెంట్, అది గుద్దినోడికి 20,000, నా ఫోన్ డ్యామేజ్కి 10,000, నా గర్ల్ ఫ్రెండ్ తో బ్రేకప్, ఈ టెన్షన్స్ వల్ల నా జాబ్ కూడా పోయింది. దాంతో నేను డిసైడ్ అయ్యా వీటన్నిటికీ సొల్యూషన్ మిమ్మల్ని అందరినీ కిడ్నాప్ చేయడం. అరే మీ వల్ల నేను లాస్ట్కి మాడిపోయిన దోస్తు తినాల్సి వచ్చిందిరా. కథలో చిన్న డౌట్, కాలిమేల్స్ ఓన్ వర్క్ చెప్పు, దాని తర్వాత ఏమైంది? నీ అబ్బా వచ్చింది మా గర్ల్ ఫ్రెండ్ పేరెంట్స్ రా. ఆ టైంలో నన్ను అక్కడ చూసి నన్ను మా ఇంటికి పంపారు, దాని అత్తరింటికి పంపారు, అప్పుడే బ్రేకప్ అయింది. ఈ చిరాకులో నేను జాబ్ కూడా సరిగ్గా చేయలేకపోయినరా. నా తోడు ఇంకొకటికి నీడైంది, నా బెడ్ బిస్కెట్ అయింది, నా ఫుడ్ మాడిపోయిన మసాలా దోశ. ఓ అందుకే నా నీ జాబ్ పోయింది. ఓ మాకు తెలియకుండానే మా వల్ల నీ లైఫ్ డిస్టర్బ్ అయింది అనమాట. అరే కానీ దీనివల్ల ఒక నీతి నేర్చుకున్నాను రా, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దు. మమ్మల్ని కిడ్నాప్ చేయడం వల్ల ఏంటి యూజ్? మరి ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి? అందరికి నమస్కారం. ఈ సీక్రెట్ ప్రెస్ మీట్కి మిమ్మల్ని అందరినీ పిలిపించినందుకు కారణం, గత కొద్ది రోజులుగా కనిపించకుండా పోయిన 5 సీఈఓల్ని కిడ్నాప్ చేసింది నేనే. చిన్నప్పుడు మా సోషల్ మాస్టర్ చెప్తూ ఉండేవాడు, మనం ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగించడం ఎంత తప్పు, ఎదుటి వాళ్ళ వల్ల మనకి ఇబ్బంది కలగడం కూడా అంతే తప్పు. నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. నేను లేచిన దగ్గర నుంచి పడుకునే దాకా ఓ టైము సందర్భం లేకుండా మొబైల్ కంపెనీ వాడు, లైఫ్ ఇన్సూరెన్స్ వాడు, రియల్ ఎస్టేట్ వాడు, బ్యాంక్ వాడు, క్లబ్ వాడు, ఇలా ఎవరికి పడితే వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చే టైమ్స్లో కాల్ చేస్తూ వాళ్ళ స్కీమ్స్ చెప్తూ విసిగిస్తూ ఉంటారు. అరే వద్దండి ఇంట్రెస్ట్ లేదంటే ప్లీజ్ 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 అంటూ కాన్వర్సేషన్ పొడిగిస్తారు. పోనీ పొరపాటున తర్వాత చూద్దాం అన్నావా, ఇంకా అప్పటి నుంచి ఎప్పుడు సార్ ఎప్పుడు సార్ ఎప్పుడు సార్ అంటూ కాల్స్ చేస్తూ సంపుతూ ఉంటారు. ఇలాంటి కాల్స్ వల్ల నా జీవితం సంకనాకిపోయింది. అరే మీ సేల్స్ పెంచుకోవడానికి మమ్మల్ని చంపుతారేంట్రా?
మీ దగ్గర కస్టమర్స్ రావాలంటే పేపర్లో యాడ్ వేయించండి, టీవీలో యాంకర్తో చెప్పించండి, లేదా బయట హోర్డింగ్స్ పై ప్రింట్ వేయించండి. అంతేగాని మా మొబైల్ కాల్ చేస్తూ మమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ అవి తీసుకుంటావా ఇవి తీసుకుంటావా అందులో జాయిన్ అవుతావా ఇందులో జాయిన్ అవుతావు అంటూ మమ్మల్ని అడగడానికి మీరెవరు? మీరెవరు అసలు? మీరెవరు? అరే ఎవరు ఏ టైంలో ఎంత ఇంపార్టెంట్ పనిలో ఉంటారో ఎవరికి తెలుసు? స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు కదా. ఏ నాకు ఇంపార్టెంట్ కాల్స్ రావా? అయినా నా సెల్ నా ఇష్టం, నేనెందుకు స్విచ్ ఆఫ్ చేసుకోవాలి? పోనీ కాల్ రిజెక్ట్ పెట్టుకోవచ్చు కదా. ఎన్నైనా పెట్టుకోవాలి సార్, పెట్టిన దగ్గర నుంచి డిఫరెంట్ డిఫరెంట్ నంబర్స్ నేను చేస్తూనే ఉంటారు కదా. డు నాట్ డిస్టర్బ్ ఆప్షన్ యూస్ చేయొచ్చు కదా. అది ఓన్లీ మనం యూస్ చేసే నెట్వర్క్ కస్టమర్ కేర్ నుంచి మాత్రమే రావు, మిగతావన్నీ మామూలే కదా. హలో సార్, మేము ఫైనాన్స్ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాం, మీకు ఏమైనా లోన్ కావాలా? ఇప్పుడు మీ గురించి డిస్కషన్ జరుగుతుంది, రేపు టీవీ పేపర్ కంపల్సరీ చూడమ్మా. మనం ఎవరికన్నా కాల్ చేసి అది పొరపాటున వేరే వాళ్ళ కనెక్ట్ అయితే అది రాంగ్ కాల్, కానీ అదే రాంగ్ కాల్లో ఎవరైనా అమ్మాయి దొరికితే మనం కాన్వర్సేషన్ పొడిగించి మాట్లాడడం ఎంత తప్పు? తెలియని వారికి కాల్ చేసి ఇబ్బంది పెట్టడం కూడా అంతే తప్పు. సార్ మరి వాళ్ళని ఏం చేయబోతున్నారు సార్? శంకర్ సినిమాలోగా వాళ్ళని చంపి రివెంజ్ తీసుకుంటారా? అంతకు మించా అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీని గురించి ఒక స్పెషల్ జీవో పాస్ చేయాలి. అప్పటి వరకు ఆసీఓల చేతే ఆమరణ నిరాహార దీక్ష చేయిస్తూ మన డేటా నమ్ముకుంటున్న ఆల్ మొబైల్ నెట్వర్క్స్ పై వాళ్ళ చేతే కేసేస్తా. అప్పటి వరకు ఆ సీఓలకి ఏమైనా అయితే గవర్నమెంట్దే బాధ్యత, నాకు సంబంధం లేదు. వాహ్ వీడు సూపర్ రా, వీడు చేసే మంచి పనికి మనం కూడా సపోర్ట్ చేయాలి. సార్ ఇంకా ఫైనల్గా ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. నీకు నువ్వే తోపు ఇక్కడ. నువ్వు డబ్బు సహాయం చేయపోయినా పర్లేదు, కనీసం మాట సహాయం చేయి. ఎదుటి వాళ్ళ వల్ల నీకు ఇబ్బంది కలగడం ఎంత తప్పు, నీ వల్ల ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగడం కూడా అంతే తప్పు. బ్యాకప్. బ్రేకింగ్ న్యూస్. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాల దృష్ట్యా బిజినెస్ కాల్స్ చేసి ప్రజలను డిస్టర్బ్ కలిగించకూడదని ప్రభుత్వం ఒక స్పెషల్ జీవో పాస్ చేసింది. దీంతో ఆ కామన్ మ్యాన్ ఆ 5 సీఓల్ని రిలీజ్ చేశాడు.